మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి బెయిల్ మంజూరైంది. పిన్నెల్లికి ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈవీఎం ధ్వంసం, కారంపూడి సీఐ నారాయణస్వామి పైన దాడి కేసుతో పాటు నంబూరి శేషగిరిరావు పైన దాడి కేసులో బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు. కండిషన్తో కూడిన బెయిల్ ఇచ్చింది కోర్టు. 50,000 రూపాయలతో 2 పూచీకత్తులు ఇవ్వాలని, పాస్పోర్ట్ సరెండర్ చేయాలని హైకోర్టు ఆదేశించింది. ప్రతి వారం మెజిస్ట్రేట్ ఎస్హెచ్ఓ ముందు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లొద్దని కోర్టు ఆదేశించింది.